కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 94వ సంచికలో తరువాతి శీర్షిక. ఈ వారం వ్యక్తి, ఈ వారం స్ఫూర్తి. ఈ శీర్షికలో మనం గత 10 వారాలుగా భారత స్వాతంత్రోద్యమంలో సాయుధ పోరాటం సాగించిన విప్లవ వీరులు, అతి చిన్న వయసులోనే ఆత్మత్యాగం చేసినటువంటి యువ కిశోరాలు, చాలామంది గురించినటువంటి విశేషాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా గత 2 సంచికల్లో తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకగా నిలిచి తెల్లవారి గుండెల్లో నిదురించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకున్నాం. ఈ పరంపరలో మనం మాట్లాడుకోబోతున్న 11వ వ్యక్తి స్ఫూర్తిదాయకమైన శక్తి. ఈయన కూడా తెలుగువాడేనండి, కాకపోతే అల్లూరి సీతారామరాజు పేరు తెలిసినంతగా ఈయన పేరు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఈయన కూడా అల్లూరి సీతారామరాజు కాలానికి చెందినటువంటి వ్యక్తే. నిజానికి అల్లూరి సీతారామరాజు తన విప్లవోద్యమానికి శ్రీకారం చుట్టడానికి 6 నెలల ముందే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న వీరుడు బ్రిటిష్ వారి తుపాకీ గుళ్ళకి బలైపోయాడు. అల్లూరి సీతారామరాజు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయనకి, ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి పోలికలు ఏమిటో చూద్దాం. అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పల్నాటి పౌరుషానికి ప్రతీకగా, ఆనాటి స్వాతంత్రోద్యమాన్ని చాలా దగ్గరగా నిశితంగా పరిశీలించిన వాళ్ళకి గుర్తుండిపోయాడు. అల్లూరి సీతారామరాజుది సాయుధ పోరాటం. ఆయన చెప్పే చేశాడు, సాయుధ పోరాటమే స్వాతంత్ర సిద్ధికి మూలం, ఈ మహాత్మా గాంధీ అహింసాయుత విధానాల వల్ల ఏమీ పని కాదు అని ఆయన బహిరంగంగా ప్రకటించి సాయుధ పోరాటానికి ప్రతినిధిగా రంగంలోకి దూకాడు అల్లూరి సీతారామరాజు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తిది పూర్తిగా అహింసాయుత విధానం. ఇన్ని వారాలుగా మనం మాట్లాడుకున్న వాళ్ళందరినీ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే అందరూ కూడా తుపాకీ పట్టిన వీరులు, బాంబులతో బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగించిన యువకులు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఇందుకు పూర్తిగా విరుద్ధం. కాకపోతే ఈయన్ని కూడా ఇదే పరంపరలో చేర్చడానికి కారణం, మన తెలుగువాడు చేతిలో ఏ ఆయుధమూ లేకుండా బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించగలిగాడు. అది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, వినడానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందువల్ల ఈ వ్యక్తిని కూడా ఇదే పరంపరలో చేర్చడం జరిగింది. మరి ఎలా ఈయన పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు ఇంతవరకు మనం మాట్లాడుకున్న వాళ్ళందరికంటే, అంటే చీమల దూరని చిట్టడవి, కాకుల దూరని కారడవి అని ఒక పద ప్రయోగం ఉంది మనకి తెలుసు కదా. అలాంటి అటవీ ప్రాంతంలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన వ్యక్తి. విచిత్రం ఏంటంటే ఆ కుగ్రామం ఇప్పటికీ కూడా అలా కుగ్రామం లాగానే ఉందండి. ఇప్పటికే అంటే ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి దాదాపు 150 సంవత్సరాల కిందట పుట్టాడు. 150 సంవత్సరాల నుంచి కూడా ఆ కుగ్రామం అలాగే అటవీ ప్రాంతంలోనే ఉంది. అది చాలా మారుమూల గ్రామం అవడం వల్ల కానీ, ఆనాటి పరిస్థితుల వల్ల కానీ ఈయన అసలేం చదువుకోలేదు, కాకపోతే స్వతహాగా బాగా ఆస్తి ఉన్నవాడు. నిజానికి ఆ రోజుల్లో, మళ్ళీ ఆ రోజుల్లో అంటే 140-150 సంవత్సరాల క్రిందట, ఆస్తి పరులు అంటే బ్రిటిష్ వాళ్ళకి కొమ్ము కాసి తమ ఆస్తుల్ని కాపాడుకుంటూ ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేసి బ్రిటిష్ వాళ్ళకి కట్టి బ్రిటిష్ వాళ్ళకి అనుసరణల్లో మంచి పేరు తెచ్చుకుని వాళ్ళుగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ధనవంతులు ఆ రోజుల్లో. ఈయన మాత్రం చాలా ఆస్తిపరుడై ఉండి కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ, వాళ్ళందరినీ కూడా ఆపద్ బాంధవుడిలాగా ఆదుకుంటూ వాళ్ళందరితోటి తిరుగులేని నాయకుడు అనిపించుకున్నాడు. కావాలని తన నాయకత్వాన్ని కోరుకోలేదు, ప్రజలే ఈయన్ని తమ నాయకుడిగా అంగీకరించారు, తమ గురువుగా భావించారు, తమని ఆదరించేవాడిగా, తమని రక్షించేవాడిగా ప్రజలే ఈయన చుట్టూతా చేరారు. అది ఎలా వచ్చింది ఈయనకి? ఆయన స్వతహాగా పెంపొందించుకున్నటువంటి వ్యక్తిత్వం, మంచితనం, 10 మందికి సహాయం చేయడం, ధనవంతుడై ఉండి కూడా తన చుట్టూతా తను గిరిగీసుకుండము లేకపోతే బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా ప్రజలతో మమేకమైపోయి ప్రజల బాగోగుల్ని చూడడం, తాను చేసినటువంటి పనుల వల్ల తాను నాయకుడిగా 10 మందిలో పేరు తెచ్చుకున్న వ్యక్తి. ముఖ్యంగా ఆ
ప్రజలందరూ కూడా తన మాట వింటున్నప్పుడు మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని తన గ్రామంలోని వ్యక్తులతోటే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరినీ కూడా బ్రిటిష్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించే దిశగా సహకరించాడు, ముఖ్యంగా సమీకరించాడు వాళ్ళందరినీ. ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇది చీమలు దూరనే చిట్టడివి, కాకులు దూరనే కారడివి, దగ్గరలో ఉన్నటువంటి ఊళ్ళు అనుకున్నాం కదా, ఆ ఊర్లోని ప్రజలందరూ కూడా ఏంటంటే ఎక్కువగా అటవీ సంపద మీద ఆధారపడేవాళ్ళు. అటవుల్లోకి వెళ్ళి అటవీ ఉత్పత్తుల్ని తీసుకొచ్చి బయట గ్రామాల్లో అమ్మడం కానీ, అడవుల్లోని ఎండు పొలలు అవి ఏరుకొచ్చి వాళ్ళు వంట చెరుకుగా వాడుకోవడం, అలాగే పశువుల్ని మేపుకోవడం, ఇలాగా ఆ అటవీ సంపద మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ప్రజల మీద బ్రిటిష్ ప్రభుత్వం పన్నులు విధించి వాళ్ళు బ్రతకడానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు కల్పించిన రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదిరించి నిలిచాడు, అందరినీ నిలిపాడు. తాను ఒక వ్యక్తిగా కాకుండా సమిష్టి శక్తిగా ఎదిగాడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి. అది చూసిన బ్రిటిష్ ప్రభుత్వం బెంబేలు పడిపోయింది, మంచిగా మాట్లాడుకుందాం రా అని పిలిచి కనీసం సంభాషించే అవకాశం కూడా ఇవ్వకుండా తుపాకీ గుళ్ళని కురిపించింది. చివరి క్షణాల్లో ఆ వీరుడి అనుచరులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ దౌర్జన్యాన్ని మేము ఎదిరిస్తాము, వాళ్ళందరినీ కూడా మేము ఎదుర్కొంటాము, ఇలా మీకు తుపాకీ గుళ్ళు కాల్చినటువంటి వాళ్ళని మేము చూస్తూ భరించలేము అని వాళ్ళందరూ ఎదురు తిరగబోతుంటే చిట్ట చివరి క్షణాల్లో కూడా దౌర్జన్యానికి దిగవద్దు, అహింసా మార్గమే అనుసరణీయం అని ఎలుగెత్తి చాటిన ఆ అమరవీరుడి జీవితం విలక్షణమైంది, వైవిధ్యమైంది, విభిన్నమైంది, స్ఫూర్తిదాయకమైంది కూడా. ఆ పల్నాటి పౌరుషం పేరు కన్నెగంటి హనుమంతు. కత్తి పట్టుకోలేదు, తుపాకీ ఎక్కుపెట్టలేదు, దౌర్జన్యానికి దిగలేదు, హింసా మార్గం పట్టలేదు, అయినా బ్రిటిష్ ప్రభుత్వం బెంబేలు పడిపోయింది. ఈ హనుమంతు లాంటి వ్యక్తులు మరికొందరు వస్తారేమో, ఈయన కనుక ఇలాగే వదిలేసేస్తే ఇంకా మిగతా ప్రాంతాలకు కూడా ఈ కన్నెగంటి హనుమంతు సమీకరించి ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమాన్ని కొనసాగించేటటువంటి స్ఫూర్తి మిగతా గ్రామాలకి పాకకుండా ముందులోనే ఈయన తుంచేస్తే మంచిది అని భయపడి కన్నెగంటి హనుమంతు వెన్నులో తుపాకీ గుళ్ళు దించింది బ్రిటిష్ ప్రభుత్వం. నిజానికి ఏ ఉద్యమం యొక్క ప్రభావం ఈ కన్నెగంటి హనుమంతుకి తెలీదు, ఎందుకంటే అది ఒక మారుమూల పల్లెటూరు, పైగా ఆయనేం చదువుకోలేదు, ప్రపంచాన్ని చూసిన వాడు కాదు, దేశంలో పర్యటించిన వ్యక్తి కాదు. అయినప్పటికీ కూడా తనకి తెలియకుండానే తన మంచితనంతో ప్రజలకి నాయకుడుగా ఆయన గౌరవించబడి ప్రజల్ని సమీకరించి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, ప్రజల యొక్క వాళ్ళ జీవితాలని వాళ్ళు కాపాడుకునే దిశలో ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ విధంగా ఏ ఉద్యమం ప్రభావాన్ని చూసి తాను నేర్చుకోవడం కాకుండా తాను నిర్మించినటువంటి ఉద్యమం నుంచి 10 మంది నేర్చుకునేలాగా చేసి బ్రిటిష్ వాళ్ళ హింసకి బలైపోయాడు ఈ కన్నెగంటి హనుమంతు. ఈ సంఘటన జరిగింది అంటే కన్నెగంటి హనుమంతుని బ్రిటిష్ వాళ్ళు దొంగచాటుగా అంటే ఏమాత్రం పోరాటం అని తెలియకుండా సంభాషిద్దాం రమ్మని పిలిచి ఊరి చివరికి వాళ్ళు ఈ కన్నెగంటి హనుమంతుని అమాయకంగా కాల్చేసినటువంటి రోజు 2/22/22 అంటే 1922 ఫిబ్రవరి 22వ తేదీ. ఆ రోజు అమావాస్య రోజు, పల్నాటి సీమ చరిత్రలో చిక్కటి చీకటి అలుముకున్న రోజు. ఆ కన్నెగంటి హనుమంతు ఆ రోజు చనిపోయాక ఆ తర్వాత 6 నెలలకి మన అల్లూరి సీతారామరాజు గారు తన విప్లవోద్యమాన్ని ప్రకటించాడు. కన్నెగంటి హనుమంతు చనిపోయినటువంటి రోజుల్లో అంటే కన్నెగంటి హనుమంతు సారథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా పల్నాడులో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి రోజుల్లో అక్కడ మన్యం ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు ఇంకా ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఆయన పునాదులు వేసుకుంటున్నాడు. ఆయన్ని కృష్ణదేవిపేట నుంచి నర్సీపట్నానికి తీసుకెళ్లిపోయారు. ఇక్కడే ఉండబ్బాయి, నువ్వు కృష్ణదేవిపేట వెళ్తే నువ్వు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా ఉంటావు అని అక్కడ ఉంచేశారు. ఈ పరిస్థితులు ఆ మన్య ప్రాంతంలో కొనసాగుతున్న రోజుల్లోనే ఇక్కడ కన్నెగంటి హనుమంతుని బ్రిటిష్ ప్రభుత్వం కాల్చివేసింది. నిజానికి
కన్నెగంటి హనుమంతుని కాల్చివేసినటువంటి రోజుల్లో అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అధికారి రూదర్ఫోర్డ్ ఆయన్నే తర్వాత మళ్ళీ ఆ మన్య ప్రాంతానికి తీసుకెళ్లి అల్లూరు సీతారామరాజును పట్టుకోమని చెప్పి ఆయన ప్రత్యేకమైన అధికారిగా నియమించింది. ఈ కన్నెగంటి హనుమంతు చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత ఆ రూదర్ఫోర్డే ఈ రూదర్ఫోర్డ్. ఈ కన్నెగంటి హనుమంతు ఎక్కడ పుట్టారు? ఈ పల్నాటి సీమలో. ఆయన ఎక్కువ శ్రమ చేయకుండానే, అంటే పెద్దగా చదువుకోవడం లేకపోతే ఉపన్యాసాలు వెళ్ళడం ఇవ్వడం, 10 మందిని కూడా కూడగట్టుకోవడం ఇలాంటివన్నీ తాను ప్రయత్నపూర్వకంగా కాకుండా అప్రయత్నంగానే తన మంచితనంతో నిజాయితీతోటి ఆయన ప్రజలందరినీ ఎలా కూడగట్టుకున్నాడు, ఆ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ ఉద్యమాన్ని నిర్మిస్తూ, తాను నిర్మిస్తోంది ఉద్యమం అని కూడా ఆయనకి తెలియకుండా అలాంటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ ఆగ్రహానికి గురై ఎలా ప్రాణాలు కోల్పోయాడు, ఈ వివరాలన్నీ తెలుసుకోవడానికి మనం పల్నాటి సీమకి వెళ్ళాలి. పల్నాడు ఇప్పటి సంగతి వదిలేసి మనం ఒకసారి 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు వెనక్కి వెళితే, అప్పట్లో ఈ పల్నాటి సీమలో పల్లెటూళ్ళన్నీ కూడా దారిద్ర్యానికి నిలయాలుగా ఉండేవి. నేల ఉండేది కానీ సారం ఉండేది కాదు, నాగులేరు ఉండేది కానీ నీళ్లుండేవి కాదు, పంటలుండేవి కానీ కోతలుండేవి కాదు, కంచాలుండేవి కానీ తిండి ఉండేది కాదు. ప్రజలందరూ కూడా ఏంటంటే అడవుల్లోనూ ఈ గుట్టల మధ్యన చిన్న చిన్న ఊళ్ళు ఉంటూ ఉండే, ఆ ఊళ్ళల్లో ఉండేవాళ్ళు చిన్న చిన్న రాళ్లతోటి చిల్లర దేవుళ్ళతోటి కాలం గడుపుతూ ఉండేవాళ్ళు. అలా కాయ కష్టం చేసేటటువంటి పేదలు ఎక్కువ వ్యవసాయ లేకపోవడం లేకపోతే వర్షాధారితమైనటువంటి వ్యవసాయం అవడం మూలాన దాని మీద కంటే కూడా చేతి పనులు చేసుకోవడం, పశువుల్ని మేపుకోవడం, ఏదో ఎంతో కొంత పండితే దాన్నే మహాప్రసాదం అనుకోవడం ఇలా ఉండేవాళ్ళు. అందువల్ల ఎక్కువగా ఆ పల్నాటి సీమలోని ప్రజల యొక్క స్థితిగతులన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న అడవుల మీద ఆధారపడి ఉండేవి. ఈ వాళ్ళకున్నటువంటి పశు సంపదని అడవుల్లోకి తోలుకెళ్ళడం, చేతికన్నటువంటి పుల్లల్ని ఏరుకు రావడం, దాంతో ఏదో ఉన్నదేదో వండుకోవడం ఇలా జరుగుతూ ఉండేది. ఈ పరిస్థితులు కేవలం 100-200 సంవత్సరాల క్రిందటే కాదండి, దాదాపు 1420 నుంచి 1920 వరకు 500 పాటు సుదీర్ఘమైనటి కాలంలో పల్నాడులో ప్రజలు ఈ అస్థిరత దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కన్నెగంటి హనుమంతు జన్మించేటప్పటికీ ఆయన పెరిగినప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండేవి, ఎలాంటి పరిస్థితుల్లో కన్నెగంటి హనుమంతు ప్రజలందరినీ సమీకరించగలిగాడు అనేది అర్థం చేసుకోవడానికని ఈ నేపథ్యం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ పల్నాటి సీమ గురించి మనకి చరిత్రలో ఎక్కువగా తెలిసింది ఎప్పుడు అంటే, ఈ కొండవీటి ఆస్థానంలో ఉండేవాడు కదా శ్రీనాథుడు, ఆయన 15వ శతాబ్దం మొదట్లో అంటే 1410-20 ఆ ప్రాంతాల్లో పల్నాడుని దర్శించినప్పుడు ఆయన పల్నాటి వీర చరిత్ర అని ఒక ద్విపద కావ్యాన్ని రాశాడు. ఆయన ఆసువుగా రాసినటువంటి ఆ పద్యాలను చదివితే చాలా వరకు ఆ రోజుల్లో అంటే 15వ శతాబ్దంలోనే అంటే 1420లో అంటే 600 సంవత్సరాల క్రిందట అక్కడ పరిస్థితులు ఎలా ఉండేవి, అవి దాదాపుగా 500 సంవత్సరాల పాటు ఎలా కొనసాగినాయి అనేది తెలుస్తుంది. ఆ రోజుల్లోనే ఆ పల్లెటూళ్ళల్లో ఏమిటంటే దారులు కూడా సరిగ్గా ఉండేవి కాదు, ఇళ్ళన్నీ మట్టి ఇళ్ళు, ప్రజలందరూ కూడా ఎక్కువగా పేదవాళ్లే, ధనవంతులు అని పేరుకేదో ఆస్తి ఉండడమే కానీ వాళ్ళకు కూడా ఎక్కువగా సౌకర్యాలు ఉండేవి కాదు, ఎందుకంటే పంటలు పండే కాదు కాబట్టి. ఆ గ్రామాల్లో కూడా విశాలమైనటువంటి వీధులేం ఉండేవి కాదు, అవి కూడా నిటారుగా ఉండేవి కాదు, ఏదో ఒకింట్లో నుంచి ఒకింట్లోకి వెళ్ళడానికి చిన్న చిన్న సందులు గొందులు ఉండేవి, మంచినీటి సౌకర్యం అసలే ఉండేది కాదు, వేసవికాలం వచ్చిందంటే నీటి ఎద్దడి. ఇవన్నీ చూసే శ్రీనాథుడు ఈ పద్యం రాశాడంటారు. సిరిగల వానికి చెల్లును తరుణులు 16,000 తగు పెండ్లాడన్, తిరిపెమునకు 2 ఆండ్రా పరమేశ గంగవిడుము పార్వతి చాలును, నువ్వు అడుక్కునేవాడికి నీకు 2 భార్యలు ఎందుకయ్యా, పార్వతి నుంచుకుని కనీసం గంగను విడిచిపెట్టు, మాకైనా మంచినీళ్ళు వస్తాయి అని శ్రీనాథుడు ఈ పద్యంలో రాశాడు. ఇది ఇలాంటి చదవడం వల్ల ఆ రోజుల్లో అంటే 15వ శతాబ్దంలోనే పల్నాటి పరిస్థితులు ఎలా ఉండేయో తెలుస్తూ ఉండేది. అలాగే వరి అన్నం తినడం అంటే ఆ రోజుల్లో వాళ్ళకి చాలా గొప్ప సౌకర్యంలాగా ఉండేది, ఎప్పుడు కూడా జొన్న అన్నాన్నే తింటూ ఉండేవాళ్ళు. అందుకని అప్పట్లో ప్రజలు ఏమి తినేవాళ్ళు అనడానికి తెలుపుతూ కూడా శ్రీనాథుడు ఈ పద్యం రాశాడు. జొన్న కలి, జొన్న అంబలి, జొన్న అన్నము, జొన్న పిసరే, జొన్నలే తప్పన్, సన్న అన్నము సున్న సుమి, పన్నుగ పలనాటి సీమ ప్రజలకందరకున్ అని రాశాడు అప్పట్లోను. ఇవన్నీ చూస్తుంటే తెలుస్తూ ఉంటుందండి పల్నాటి సీమలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి కష్టాలు 500 సంవత్సరాల పాటు అనుభవించారు అనేది. ఈ పల్నాడు అనేది ఇప్పటికీ గుంటూరు జిల్లాలో ఉంది కదా,
ఈ గుంటూరు జిల్లా అనేది ఎప్పుడు మొదలైందంటే 1794లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండగానే గుంటూరు జిల్లాని ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాగా రూపొందించారు. దాచేపల్లి, పత్తిపాడు, మార్టూరు ఇలాంటి ఒక 14 తాలూకాలను కలిపి గుంటూరు జిల్లా అన్నారు. కాకపోతే మళ్ళీ ఏం చేశారంటే 1859లో, అంటే ఈ గుంటూరు జిల్లా మొదలైనటువంటి దాదాపుగా ఒక 60 సంవత్సరాలకి, ఇలా దీన్ని విడిగా ఒక జిల్లాగా ఉండటం కంటే కూడా కృష్ణా జిల్లాలో కలిపితే బాగుంటుంది అని 1859లో మళ్ళీ కృష్ణా జిల్లాలో కలిపేశారు. ఎన్ని చేసినా కానీ ఆ పల్నాటి సీమలో ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు కానీ, మౌలికంగా వాళ్ళకి కావాల్సిన, వాళ్ళ వ్యవసాయానికి కావాల్సినటువంటి సౌకర్యాలను కానీ ప్రభుత్వం కల్పించలేకపోయింది. అలా విధంగా 1859లో కృష్ణా జిల్లాలో కలిసిపోయినటువంటి గుంటూరు మళ్ళీ 1904 అక్టోబర్లో కృష్ణా జిల్లా నుంచి వేరు చేసి మళ్ళా గుంటూరు జిల్లాగా పెట్టారు, కృష్ణా జిల్లాని విడిగా చేశారు. ఇన్ని మార్పులు జరిగినాయండి ఈ పల్నాడు ప్రాంతం, ఆ గుంటూరు జిల్లా, ఆ చుట్టుపక్కల పరిస్థితుల్లోనూ. ఇప్పుడు మనం ఈ కన్యగంటి హనుమంతు యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వద్దాం. పల్నాడు ప్రాంతంలో ఆ రోజుల నుంచి ఈ రోజు కూడా మించాలపాడు అనే ఒక ఊరు ఉంది. ఆ మించాలపాడు అనేది నిజానికి కొన్ని శతాబ్దాల క్రిందట మాంచాలపురం. మాంచాల అంటే తెలుసు కదా మీకు, ఇది మన పల్నాటి వీర చరిత్రలో బాలచంద్రుడు ఉన్నాడు, బాలచంద్రుడి భార్య పేరు మాంచాల, ఆవిడ పేరుతోటి ఒక ఊరు ఉండేది, ఆ ఊరి పేరు మాంచాలపురం. అదే కాలక్రమంలో మాంచాలపురమే మించాలపాడు అయ్యింది అని అంటూ ఉంటారు. ఈ మించాలపాడుకి 1-8 కిలోమీటర్ల దూరంలో కోలగొట్ల అంటారు. నేను చదివినటువంటి పుస్తకంలో కోలగొట్ల ఉంది కాబట్టి కోలగొట్ల అని చెప్తాను. ఈ కోలగొట్ల అనేటటువంటి ఊరు ఉంది. ఈ రెండు ఊళ్ళ పేర్లు ఎందుకు చెప్పానంటే, మించాలపాడు, కోలగొట్ల అనేది సరిగ్గా ఇదిగో ఈ రెండు ఊళ్ళ మధ్యనే మనం మాట్లాడుకోబోతున్నటువంటి కన్యగంటి హనుమంతు యొక్క జీవితం, ఆయన యొక్క పుట్టుక ముగింపు జరిగింది. అయితే కన్యగంటి హనుమంతు యొక్క నాన్నగారిది మాత్రం మించాలపాడు కాదు, దానికి దగ్గరలో ఉన్న రత్సమల్లెపాడు అనేటటువంటి ఊళ్ళో కన్నెగంటి వెంకటయ్య, కొంతమంది వెంకయ్య అని కూడా అంటారు, కన్నెగంటి వెంకటయ్య, ఆయన భార్య చిన అచ్చమ్మ ఉండేవాళ్ళు. ఈ రత్సమల్లెపాడులో ఉంటున్నటువంటి కన్నెగంటి వెంకటయ్యకి, చిన అచ్చమ్మకి చాలా రోజులు సంతానం లేదు. వాళ్ళు వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు. ఆ ఊళ్ళో శైవులు కూడా ఉన్నారు. చాలా కాలం సంతానం లేకపోయేసరికి ఒకరోజు ఒక సాధువు వాళ్ళ ఇంటికి వచ్చి, మీరు వైష్ణవ సంప్రదాయాన్ని పాటించాలి, మధ్యలో శైవులతో కలిసి ఉంటున్నారు, అంతేకాకుండా ఈ ఊళ్ళో ఉంటే గనక మీకు సంతానం కలగదు, మీకు స్థాన భ్రంశం జరిగితే తప్ప, వేరే ఊరికి వెళితే తప్ప మీకు సంతానం కలగదని ఏదో సాధువు చెప్పాడు. ఆ రోజుల్లో ఎక్కువ నమ్ముతూ ఉండేవాళ్ళు కదా అలాంటివన్నీను. పొలం నుంచి రాగానే ఒకసారి కన్నెగంటి వెంకటయ్యకి భార్య చెప్పింది, ఏమండి మనం ఈ ఊళ్ళో ఉంటే మనకి సంతానం కలగదని సాధువు చెప్పాడు, మరి వేరే ఊరు వెళ్ళిపోదాము అని. బాగానే ఉన్నవాళ్ళు, ఆస్తి దాదాపుగా 40-50 ఎకరాలు ఉండేది. ఎంతవరకు పడుతుంది అన్న విషయం పక్కన పెడితే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా ధనవంతుడి కిందే లెక్క, ఉన్నవాడి కింద లెక్క ఈ కన్నెగంటి వెంకటయ్య. భార్య చెప్పింది ఆయనకి ఎక్కువగా నచ్చలేదు. చెప్పాడు, ఎందుకమ్మా మనం ఊరు వదిలి వెళ్ళిపోవడం, ఎప్పటి నుంచో ఉంటున్నాము, సాధువు చెప్పిన మాటలు నమ్మడం ఎందుకు అన్నాడు. కానీ ఆవిడ వినకపోయేసరికి, సరేనని ఆ చుట్టుపక్కల ఏ ఊరు వెళితే బాగుంటుందా అని ఆయన పరిశీలించి, ఈ మించాలపాడు అనేటటువంటి ఊరు వెళితే బాగుంటుంది అని నిర్ణయించుకున్నాడు భార్య ప్రోద్బలం వల్ల. ఈ రత్సమల్లెపాడులో ఉన్నటువంటి పొలాలన్నింటినీ అమ్మేసేసి ఆ మించాలపాడు దగ్గరలో దాదాపుగా 60 ఎకరాల పొలం వచ్చింది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అంటే ఇది 1860-70 ప్రాంతాల్లోనండి, అంటే ఇప్పటికే 140 సంవత్సరాల క్రిందట. అక్కడ ఒక 60 ఎకరాలు కొనుక్కుని ఈయన రత్సమల్లెపాడు నుంచి మించాలపాడు వెళ్ళాడు. అక్కడే ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకున్నాడు. అక్కడ కొంచెం శైవుల కంటే కూడా వైష్ణవులు ఎక్కువగా ఉన్నారు. సరే, ఆ సాధువేదో చెప్పాడు కదా మీరు వైష్ణవులు ఉండి శైవులతోటి కలిసి ఉండకూడదని ఏదోను, సరే అది కూడా ఇక్కడ సరిపోతుందిలే అనుకున్నాడు. ఆ ఊరు వెళ్ళాక వాళ్ళకి, ఈ వెంకటయ్యకి, చిన్న అచ్చమ్మకి 1872లో ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి నాగయ్య అని పేరు పెట్టుకున్నారు. 1874లో ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి హనుమంతు రెండవ కుమారుడిగా పుట్టాడు ఈ వెంకటయ్యకి, చిన అచ్చమ్మకేను. ఆ ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి ఏదో ఉంటే ఆ పేరు మీదుగా వచ్చేలాగా ఈయనకి హనుమంతు అని పేరు పెట్టుకున్నారు. మొట్టమొదట్లో చెప్పినట్టుగానే ఈ మించాలపాడు ఏమిటంటే అటవీ ప్రాంతం, చాలా దట్టమైనటువంటి అరణ్యాలకు పక్కన ఉంటుంది, చాలా చిన్న ఊరు.
500 మంది ప్రజలు ఉంటారంతే. ఇప్పటికి కూడా ఈ ఊరు ఇలాగే ఉందని ఆ ఊరిని ఇటీవల కాలంలో సందర్శించిన ఆయన చెప్పారు. ఆ వివరాలు కూడా చెప్తాను మీకు. ఈ మించాలపాడులో ఏమిటంటే ఎక్కువగా వ్యవసాయ పనులు, కాకపోతే వ్యవసాయం అంతా కూడా వర్షాధారితంగా, వర్షాలు పడితే పొలాలు పండుతాయి లేకపోతే లేదు. ఎక్కువగా వాళ్ళు అడవుల మీద ఆధారపడి ఉండేవాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల మీద. అడవుల్లో కూడా చెంచులు, ఎరుకలు, యానాది, సుగాలి ఇలాంటివంటి ఆటవిక జాతులు వాళ్ళందరూ, వాళ్ళకి మరి జీవితం ఎలా గడిచేది అడవుల మీదే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళ ఇళ్లల్లో ఏమైనా దైవ కార్యాలు, పండుగలు, పబ్బాలు అయితే దాంట్లో వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు ఇచ్చింది ఏదో తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. ఈ పనుల కోసం అని చెప్పి ఈ అటవిక జాతుల వాళ్ళు ఈ ఊళ్ళోకి వస్తున్న క్రమంలో మన వెంకటయ్య గారింటికి కూడా వచ్చినప్పుడు ఈ కుర్రవాడు హనుమంతు చిన్నపిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తూ ఉండేవాళ్ళు. అంత చిన్న వయసులోనే ఆ ఆటవిక జాతుల వాళ్ళ యొక్క సహచర్యంలో పెరగడంతో హనుమంతుకి వాళ్ళ దగ్గర నుంచి ఆ చిన్న చిన్న మాటలు వాళ్ళు మాట్లాడుకునేవి అలాంటివి పట్టుబడమే కాకుండా వాళ్ళు హనుమంతుకి ఈ బాణాలు వేయడం, ఇలాంటివి వడిసెలు సంధించడం ఇలాంటివి కూడా నేర్పించారు. పెద్దబ్బాయి నాగయ్య కొంచెం మామూలుగా ఉండేవాడు, పెద్ద చురుకుగా ఉండేవాడు కాదు, కాస్త అమాయకుడిగా ఉండేవాడు. హనుమంతు మాత్రం చిన్నతనం నుంచి కూడా చాలా చురుకుగా ఉండేవాడు, ఈ వ్యవసాయ చేయడం ఇలాంటి పనుల్లో కూడా ఎక్కువగా ఉండేవాడు. ఆ రోజుల్లో ఏమిటంటే చదువు అనేది ఏదో ఒక కొంతమంది అగ్రకులాల వాళ్ళకే పరిమితమైంది అనుకునేవాళ్ళు. పైగా ఇది మారుమూల ప్రదేశం, అందువల్ల ఏమో కానీ మొత్తానికి కన్నెగంటి హనుమంతుకి అసలు చదువుకోలేదు, స్కూలుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా రాలేదు, ఆలోచన కూడా రాలేదు వాళ్ళ తల్లిదండ్రులకి. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారిలాగే వ్యవసాయం పనుల్లో ఉండేవాడు. వ్యవసాయం అంటే ఏమిటి, కేవలం పొలం వెళ్ళడం లేకపోతే దుక్కి దున్నడమే కాకుండా ఆ వ్యవసాయానికి అనుబంధమైనటువంటి వృత్తుల్లో కూడా రైతులందరూ ప్రావీణ్యం ఉండేలాగా చూసుకునేవాళ్ళు. అంటే ఏమిటి, వడ్రంగం, కమ్మరి పని, మేదర పని, తాళ్ళు అల్లడం ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటూ ఉండేవాళ్ళు రైతులు. ఎందుకంటే స్వయం పోషకత్వం అవసరమైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వీలుగా. అందుకని వెంకటయ్య కూడా ఏం చేశాడు, ఈ హనుమంతు ఎలాగూ చాలా వ్యవసాయం పనులు చేస్తున్నాడు, అతను కూడా ఇవన్నీ నేర్పితే బాగుంటుంది అని ఆయన మళ్ళా తన మొట్టమొదటి ఊరైనటువంటి ఆ రచ్చమల్లెపాడుకు పంపించి అక్కడ ఈ వ్యవసాయాధారితమైనటువంటి పనుల్లో ఆయనకి శిక్షణ ఇప్పించడానికని ప్రారంభించాడు. రచ్చమల్లెపాడులో తన కుమారుడికి ఈ వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ వృత్తుల్లో వీటిల్లో శిక్షణ ఇస్తారని అక్కడికి పంపించి అక్కడ కొన్ని రోజులుంచి ఈ వడ్రంగము, కమ్మర పని ఇలాంటివన్నీ చేయించాడు. అందువల్ల చిన్నప్పుడు ఆయనకి కొంచెం ఊహ తెలిసాక ఎక్కువగా పెరిగింది ఈ రచ్చమల్లెపాడులోనే. అక్కడే ఆ పెరిగే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి కుర్రవాళ్లతో కలవడం, అక్కడ అడవుల్లోకి వెళ్ళడం, అడవుల్లో వేటాడడం నేర్చుకోవడం ఇలాంటివన్నీ జరిగి ఆ రోజుల్లోనే ఒక 110 రూపాయలు ఇచ్చి, 140 ఏళ్ల క్రిందట 110 రూపాయలు అంటే చాలా ఎక్కువ అండి, ఇచ్చి ఒక తుపాకీ చేయించుకుని కమ్మరితోటి ఆ తుపాకీతోటి అడవుల్లోకి వెళ్ళి వేటాడుతూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఈ ధైర్యం అనేది హనుమంతుకి ఎలా అలవడింది అని చెప్పడానికి ఈ సంఘటనలు చెప్తున్నాను. అలా అక్కడ వేటాడుతూ ఆ వ్యవసాయాధారితమైనటువంటి పరిశ్రమల్లో ఆయన ఇది తెచ్చుకుంటూ ఉండగా కొన్ని సంవత్సరాలు గడిచింది, దాదాపుగా 14-15 సంవత్సరాలు వయసు వచ్చింది అనుకుంటాను. అప్పటికి వాళ్ళ నాన్నగారు, సరేరా అబ్బాయి, ఇక మనూరు వచ్చేసేయి, అంటే మించాలపాడు వచ్చేసేయి, అన్నయ్యకి పెళ్లి జరుగుతోంది అని ఈ హనుమంతుని రచ్చమల్లెపాడు నుంచి మించాలపాడు పిలిపించేసుకున్నారు వెంకటయ్య. వాళ్ళ పెద్దబ్బాయి అంటే కన్నెగంటి హనుమంతు యొక్క అన్నయ్యకి నాగయ్యకి వివాహం అయ్యింది. ఇక ఆ వివాహం అయ్యాక వాళ్ళ నాన్నగారు కూడా, సరే నాకు కూడా వయసు అయిపోతుంది, ఇక్కడే ఉండిపో అని కన్నెగంటి హనుమంతుని మించాలపాడులోనే ఉంచేశాడు. ఇప్పటికే అతనికి కాస్త వయసు వచ్చింది, అలాగే 10 మందితో కలిసి తిరగడం, యువకులతో కలిసి అడవుల్లోకి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా తెలిసినవి, వ్యవసాయాధారితమైనటువంటి పరిశ్రమల్లో అనుభవం తెచ్చుకున్నాడు, అలాగే పశు వైద్యం కూడా నేర్చుకున్నాడట. ఇవన్నీ రావడంతో ఆయనకు వయసు వచ్చిన కొద్దీ వ్యక్తిత్వం అనేది ఒకటి సంతరించుకోవడం మొదలైంది. ఆ మించాలపాడులోనే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గండిగనమల, దోమలగుండం, కాకిరాల, కోలగుట్ల, ముటుకూరు ఇలాంటి ఊళ్ళల్లో ప్రజలందరికీ కూడా ఒక మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. తాను బాగా డబ్బులున్నవాడైనప్పటికీ కూడా ఈ కింద వాళ్ళను కూడా మామూలుగానే చూస్తుండేవాడు, వాళ్లతోటే కూడా కలిసిపోతూ ఉండేవాడు. అందువల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిగా తయారయ్యాడు కన్నెగంటి హనుమంతు. మనిషి ఉండడం కూడా చాలా ఆకర్షణీయమైనటువంటి పర్సనాలిటీ ఉండేదండి. 6 అడుగుల 2 అంగుళాలు ఎత్తు, ఆజానుబాహుడు, చాలా కళ్ళు కానీ మొహం కానీ చాలా తేజస్సు కనపడుతూ ఉండేది.
అలాగే ఎప్పుడు కూడా గుర్రం మీద ప్రయాణిస్తూ ఉండేవాడు. అప్పట్లో వాళ్ళకు ఉన్నటువంటి రవాణా సాధనం గుర్రమే. అలాగే ఉన్ని కోటు, కోటుకు బంగారు గుండీలు, చేతికి బంగారు మురుగులు, జరియాంచు ధోవతి ఇలాంటివన్నీ ప్రత్యేకంగా ఉంటూ ఉండేవాడు. ఏదైనా పండుగలు పబ్బాలు జరిగితే ఇంకా ప్రత్యేకమైనటువంటి దుస్తులు వేసుకుంటూ ఉండేవాడు. ఆయన యొక్క కులం ఏమిటి అని తెలియని వాళ్ళందరికీ కూడా హఠాత్తుగా గుర్రం మీద ఆయన వెళుతూ ఉంటే ఆయన చూస్తే కనుక ఏదో ఒక క్షత్రియ వంశానికి చెందినటువంటి రాజు అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా పెరిగాడండి కన్నెగంటి హనుమంత్. ఆయనకి 1895లో అంటే 21 సంవత్సరాల వయసులో వాళ్ళ మేనమామ గారి అమ్మాయి గంగమ్మతోటి వివాహం జరిగింది. పెళ్ళయ్యాక మరింతగా పెద్దరికం పెరిగింది ఆయనకి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఈయన్ని పెద్ద మనిషిలాగా చూడడం, ఈయన దగ్గరికి సలహాలకు రావడం, ముఖ్యంగా అడవి జాతుల వాళ్ళు కానీ ఏమైనా అవసరం వస్తే ఈయన దగ్గరికి రావడం జరుగుతూ ఉండేది. అలాగే ఆ చుట్టుపక్కల గ్రామాలను సందర్శించినటువంటి బ్రిటిష్ అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ మించాలపాడు వస్తే ఈ కన్నెగంటి హనుమంత్ గారి ఇంట్లోనే భోజనం చేయడం, ఈయన ఆతిథ్యం స్వీకరించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. అప్పట్లో ఏంటంటే ఊళ్ళకు ఒక పెద్ద అంటూ ఉండేవాడు, మునసబు కారణం కాకుండా ఆ పెద్దని పెదకాపు అనేవాళ్ళు, ఆయనే చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ఊరికి పెదకాపుగా ఉన్నాయని కూడా ఏదైనా అవసరం అయితే కన్నెగంటి హనుమంత్ దగ్గరికే సలహాకి రావడం, ఆ పని ఎలా చేద్దాం ఈ పని ఎలా చేద్దాం అని చేయించడం ఇలాంటివన్నీ ఉండేవి. అలాగే తను గిరిగీసుకుని తనేదో ధనవంతుడని కాకుండా అందరితోట కలిసిపోయి ఉండేవాడు అనడానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయండి. ఆ రోజుల్లో ఆయనకి ఉన్నంతలో ఆయన ఉన్నవాడు కాబట్టి తనకున్నటువంటి ధనాన్ని 10 మందికి కూడా ఉరికే పంచిపెట్టడం కాకుండా వాళ్ళకి సహాయకారిగా ఉండడం, వాళ్ళకి సహాయం చేయడం, అలాగే పండుగలు అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా బహుమతులు ఇవ్వడం ఎలా జరుగుతూ ఉండేదంటే, ఏదో ముత్యాలమ్మ కొలువు అని ఒక పండగ వస్తే ఆ రోజు ఈయన ఒక పోటీ పెట్టాడు ఊళ్ళో వాళ్ళందరికీ. ఏమిటంటే అక్కడ దిగుడు బావి, మంచినీళ్ళు అంటే బావులు ఉండడమే కదా, దిగుడు బావిలోకి దిగి 2 బిందెలతో నీళ్లు తీసుకుని ఆ బిందెల్ని 2 చేతులతోటి పట్టుకుని శరీరానికి తాకకుండా ఆ ఊరు బయట దిగుడు బావి దగ్గర నుంచి తన ఇంటి దగ్గర వరకు ఎవరు ముందు తీసుకొస్తే వాళ్ళకి పెద్ద బహుమతి ఇస్తాను అని ప్రకటించాడు. ప్రకటించి చివరికి మగవాళ్ళకంటే కూడా ఒక ఆడమ్మాయి వెళ్ళి ఆ బిందెల్ని తీసుకుని 2 చేతులతోటి నిలువుగా పట్టుకుని శరీరానికి తాకకుండా చాలా అందరికంటే ముందుగా కన్నెగంటి హనుమంత్ ఇంటికి తీసుకొచ్చింది. ఆయన అన్నట్టుగానే ఆవిడికి కొత్త బట్టలు పెట్టి అలాగే ఆయన ఏదో బహుమతి అది ఇచ్చి ధాన్యం అది ఇచ్చి ఆవిడని గౌరవించాడు. ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ఉండేవాడు కన్నెగంటి హనుమంత్. చాలామంది మిత్రులు కూడా ఉండేవాళ్ళు. అయితే ఈయనకి ఇవి చేస్తూ అడవుల్లోకి వెళ్ళడం, వేటాడడం, తన తుపాకీతోటి పులుల్ని వాటిని చంపడం మాత్రం మనలేదు, ఆ పని చేస్తూనే ఉండేవాడు. 1898లో ఒక అమ్మాయి పుట్టింది. 1901లో 2వ అమ్మాయి, 1904లో 3వ అమ్మాయి పుట్టింది. ఈ 3వ అమ్మాయి పుట్టినప్పుడు ఊళ్ళో అనుకోకుండా చాలా ఉపద్రవాలు జరిగినాయి. ఏదో ఒక ఇంట్లో నిప్పు ప్రారంభమయ్యి ఆ చాలామంది ఇళ్లను కాల్చేసింది. ఆ కాలిపోయినటువంటి ఇళ్లలో కన్నెగంటి హనుమంత్ ఇల్లు కూడా ఉంది. ఈ చెడు జరగడం ఇవన్నీ గమనించి కన్నెగంటి హనుమంత్ వాళ్ళ ఆవిడ కన్నెగంటి హనుమంత్ తోటి చెప్పిందట, చూడు మన అమ్మాయి పుట్టగానే ఇలాంటి ఉపద్రవాలు జరిగినాయి, ఇంతే కాకుండా నువ్వు అడవుల్లోకి వెళ్ళి ఆ అడవి ప్రాణులందరినీ కూడా వేటాడుతున్నావు, అది మంచిది కాదు, అవి కూడా మూగ ప్రాణులు, ఆ వేటాడడం మానేసేయి, అది చేయడం వల్లే మనకి ఇలాగా ఇలాంటి ఉపద్రవాలు అవి కలుగుతున్నాయి మన ఊళ్ళోనే, అక్కడను మన అమ్మాయి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఇలాంటి పనులు మానేసేయి అని భర్తకి చెప్పడం ప్రారంభించింది. అక్కడి నుంచి కన్నెగంటి హనుమంత్ కొంచెం వేటాడడం తగ్గించాడు అని అంటూ ఉంటారు. ఈ విధంగా కన్నెగంటి హనుమంతు దాదాపుగా 30 సంవత్సరాల వయసు వచ్చింది అనుకుందాం, అంటే 1904-1910 ఆ ప్రాంతాల వరకు. ఆయనకి ఉన్న బాగా ఆస్తి ఉంది, చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉంటున్నాడు, అడవుల్లోకి వెళ్తున్నాడు, ఏదో వేటాడుతున్నాడు, అది తగ్గించుకున్నాడు, అందరితోటి మంచి పనులు చేస్తూ అందరికీ పెద్దగా సలహాలు ఇస్తూ పెరుగుతున్న రోజుల్లో. ఆ రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బ్రిటిష్ ప్రభుత్వం 1882లో మద్రాసు ఫారెస్ట్ చట్టం అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం అడవుల్లోకి ఎవరైనా వెళ్ళి స్వేచ్ఛగా ఆ అటవీ ఉత్పత్తుల్ని వాటిని సేకరించేటటువంటి అవకాశం లేదు. కాకపోతే ఈ చట్టం 1882లోనే వచ్చినప్పటికీ 1905లో 1905 ఆ ప్రాంతాల్లో ఈ గుంటూరు జిల్లా అనే రెవెన్యూ శాఖను వేరుపరచ దగ్గర నుంచి కూడా ఈ అటవీ చట్టాన్ని అమలు పరచడం అనేది చాలా తీవ్రతరం చేశారు. ఆ తీవ్రతరం చేసినటువంటి పరిస్థితులు ఈ మించాలపాడు చుట్టుపక్కల గ్రామాల ఉన్న ప్రజలను కూడా బాగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టినాయి. వాళ్ళు ఏం చేశారంటే,
ఈ అడవుల్ని రెండు రకాలుగా విభజించి ఆపుదల కూపులు, మేపుదల కూపులు. కూపు అంటే ఒక ప్రాంతం అని అర్థం. ఆపుదల అంటే ఆ ప్రదేశంలోకి ఎవరు వెళ్ళకూడదు, పశువుల్ని తీసుకెళ్ళకూడదు. మేపుదల అంటే ఆ ప్రాంతంలోకి పశువుల్ని తీసుకెళ్ళచ్చు, మేపచ్చు, కానీ గవర్నమెంట్కి పన్ను కట్టాలి. ఆ అడవి ప్రాంతంలో పశువుల్ని మేపుకున్నందుకు, అక్కడ ఈ పుల్లలు వాటిని ఏరుకున్నందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నుని పుల్లరి అనేవాళ్ళు. ఆ పుల్లరి చెల్లించాలి అని దాన్ని చాలా తీవ్రంగా అమలు చేయడం ప్రారంభించారు బ్రిటిష్ ఫారెస్ట్ అధికారులు 1910 ఆ ప్రాంతాలు వచ్చేటప్పటికి. అప్పటికి కన్నెగంటి హనుమంతుకి 35 సంవత్సరాల వయసు వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. 10 మందికి కూడా సహాయం చేస్తున్నాడు, సలహాలు ఇస్తున్నాడు. ఆయన వ్యవసాయాన్ని ఆయన పెంచుకుంటూ ఉన్నాడు. 3 పిల్లలు అప్పటికే ఆయనకి. ఇలా బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళ మీద ఈ తీవ్రమైనటువంటి ఈ నిబంధనలు అవి విధించి వాళ్ళందరూ కూడా చాలా కష్టాలు పడుతున్న రోజుల్లో ఇంకా పరిస్థితులు తీవ్రతరం కాలేదు. వీళ్ళ అమ్మాయికి, అప్పటికే పెద్ద అమ్మాయికి చాలా చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా, 12-13 సంవత్సరాల వయసులోనే మొదటి 2 పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు చేశాడు ఈయన. సరిగ్గా ఈ 1920 ఆ ప్రాంతాలు వచ్చేటప్పటికి మహాత్మా గాంధీ గారి యొక్క ఈ స్వాతంత్ర్య సహాయ నిరాకరణోద్యమం అనేది ప్రారంభించారు. అది దేశమంతా కూడా వెళ్ళడం ప్రారంభించింది. అంతకంటే ముందు ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే 1915లో కన్నెగంటి హనుమంతుకి ఒక అబ్బాయి కూడా పుట్టాడు. ఒక అబ్బాయి పుట్టాడు, ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు, ఇంకొక అమ్మాయి వివాహానికి ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉండగా 1920 ప్రాంతాల్లో ఈ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. మళ్ళీ ఒకసారి కన్నెగంటి హనుమంత గారి ఊరు వద్దాం. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లో ఉన్న వెళ్ళినటువంటి రైతుల్ని, వాళ్ళని అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఎలా ఇబ్బందులు పెట్టేవాళ్ళంటే, ఒకసారి గుండ్లపాడు అని ఆ రైతులు ఆ ఊళ్ళో అడవుల్లోకి వెళ్ళినప్పుడు పశువులు తోలుకోవడానికి ఉదయం వెళ్ళి సాయంకాలం రావడం కాకుండా కొన్ని రోజులు తరబడి అలా అడవుల్లో మేపుకుంటూ వెళ్ళేవాళ్ళు. రాత్రిపూట అక్కడే ఎక్కడో ఒక చోట ఉండి అక్కడే ఎండు పుల్లలు అవి పెట్టుకుని అన్నం వండుకుని తిని మళ్ళా అక్కడే మేపుకుంటూ ఒక 4-5 రోజుల తర్వాత వెనక్కి వస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు అలాగా వీళ్ళు ఆ అడవుల్లో పశువుల్ని మేపుకుంటూ రాత్రిపూట పుల్లలు పెట్టుకుని ఏదో వండుకుండడానికి సిద్ధమైన పరిస్థితుల్లో ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్ళి, ఇదిగో మీరు పుల్లరి కట్టాలి, కట్టకుండా ఇక్కడ మీరు పశువుల్ని మేపుకుంటున్నారు, ఇప్పుడు కడితే తప్ప ఇక్కడ నుంచి మిమ్మల్ని బయటకు వెళ్ళనేమో అన్నారు. వాళ్ళు చెప్పారు, ఏమండి అడవి మధ్యలో ఉన్నాం కదా, రాత్రిపూట పైగా అన్నం వండుకుంటున్నాం మేము, ఊళ్ళోకి వెళ్ళనివ్వండి, ఎలాగో అప్పో సొప్పో చేసి మీ పుల్లరి కడతాం అన్నారు. కానీ బ్రిటిష్ అధికారులు, ఆ ఫారెస్ట్ అధికారులు ఎంత క్రూరంగా ఉండేవాళ్ళంటే, వీళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా వినకుండా వాళ్ళు ఉడుకుతున్నటువంటి అన్నం కుండలను తన్నడం, ఆ మట్టి పాత్రలు కూడా అక్కడ పగిలిపోవడం, అన్నం అంతా కూడా నేల ఒలికిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని కుతకుత ఉడికించేసినాయి ఈ బ్రిటిష్ ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా. కాకపోతే వాళ్ళు ఎదురు తిరిగేటటువంటి ధైర్యం, సత్తా ఒక్కొక్కళ్ళకి లేదు. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులన్నీ కొనసాగుతున్న రోజుల్లోనే 1920లో విపరీతమైనటువంటి కరువు వచ్చింది, దేశమంతా వచ్చింది. ముఖ్యంగా ఈ పల్నాటి ప్రాంతంలో కూడా ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడడం ప్రారంభించారు. ఎందుకంటే ఋతుపవనాలు లేవు, వర్షాలు లేవు, దాంతో ఈ వ్యవసాయ అనుబంధ వృత్తులు, వీటి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా సరిగ్గా బ్రతకడానికి లేదు. ఎందుకంటే వ్యవసాయమే లేదు కాబట్టి అందరూ కూడా ఊళ్ళు వదిలి వెళ్ళిపోవడం, పశువులను అమ్ముకోవడం, పశువులు చనిపోవడం, చాలా భయంకరమైనటువంటి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అదే రోజుల్లోనే మహాత్మా గాంధీ గారు ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. దానిలో ఒక భాగం ఏమిటంటే, బ్రిటిష్ వాళ్ళకి పన్నులు కట్టకూడదు, ప్రభుత్వ ఉద్యోగులు మీ ఊళ్ళకు వస్తుంటే వాళ్ళకు కూడా ఎవరూ సహాయం చెయ్యకండి, అలాగే విదేశీ వస్తువులు బహిష్కరించాలి, ఇలాంటి పద్ధతులన్నీ పెట్టి మహాత్మా గాంధీ గారు ఆ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇంతవరకు కూడా కన్నెగంటి హనుమంతుకి రాజకీయాల్లో పాల్గొనడానికి కానీ రాజకీయాలంటే ఏమిటో కానీ తెలియదు. ఆయన చాలా వరకు ఏమిటంటే తన చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు సహాయం చేస్తున్నాడు, పరిస్థితులను గమనిస్తున్నాడు, అంతవరకే. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ చుట్టుపక్కల అడవు మించాలపాడు దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలోకి వస్తారేమో అందుకని చెప్పి ఇప్పుడే వాళ్ళకి బలవంతంగా పన్నులు పెంచుదాము అని ఈ పుల్లరి పన్నుల్ని ఇంకా పెంచారు. ఆవుకి 12 అణాలు, గేదకి 1.5 రూపాయలు, అలాగే 6 నెలలకు ఒకసారి పుల్లరి కట్టాలి అని పన్నుల్ని ఇంకా ఎక్కువ చేశారు. ఈ పుల్లరి కట్టలేని వాళ్ళందరూ కూడా పశువుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది.
ఈ పరిస్థితులన్నీ ఇక్కడ ఇలా జరుగుతున్నాయి అని తెలిసి కాంగ్రెస్ నాయకులకి తెలిసింది. కాంగ్రెస్ నాయకులు ఏమిటంటే, ఈ మారుమూల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రజలను కనుక చైతన్యవంతం చేస్తే కాంగ్రెసు పార్టీకి లాభించడం అనేదే కాకుండా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి మరింతగా ఊపు వస్తుంది అని కాంగ్రెస్సు నాయకులు కొంతమంది ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలను సందర్శించారు. అక్కడికి వచ్చి ఈ ఊళ్ళో ఎవరు ఉంటారు, ఎవరు మన యొక్క ఈ మనం చేస్తున్నటువంటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని వాళ్ళు విచారించినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు, ఇక్కడ మేము చాలా నాయకుడిలాగా చూసుకుంటూ ఉంటాము, కన్నెగంటి హనుమంతు అని ఆయన ఉన్నాడు, ఆయన చెప్తే ఆయన ఏ మాట చెప్తే ఆ మాట అందరూ వింటారు కాబట్టి ఆయన్ని మీరు కలుసుకోండి అని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ నాయకులు కన్నెగంటి హనుమంతు దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితులన్నింటినీ వివరించి ఇలా చేద్దాం మనందరం, మహాత్మా గాంధీ గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇలా చేస్తున్నాడు, మనం సహాయ నిరాకరణ ఉద్యమం దేశమంతటా కూడా పెరుగుతుంది, మీరు కూడా దీన్ని పాటించండి, దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళకి పన్నులు చెల్లించకుండా మనం వాళ్ళకి అడవుల్లోకి వెళ్ళొచ్చు, ఈ అడవులను వాడుకోవచ్చు, అసలే కరువు పరిస్థితులు ఉన్నాయి కదా అని కన్నెగంటి హనుమంతుకి చెప్పారు. కన్నెగంటి హనుమంతుకి ఈ విధానం నచ్చింది. అప్పటికే ప్రజలకు ఎలా సహాయం చేద్దామని ఆలోచిస్తున్న ఆయన, ఇదిగో ఈ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొంటే కనుక మరింతగా ప్రజలందరినీ కూడా మనం చైతన్యవంతుల్ని చేయొచ్చు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని సమీకరించవచ్చు అని ఆయనకి నచ్చి ఆయన కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి మాటలు విన్నాడు. విని ఈ సహాయ నిరాకరణోద్యమం గురించి ప్రచారం చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకుని ఆ రోజు నుంచి కూడా ఆయన వేషభాషలు మార్చేసి ఖద్దరు పంచే ఖద్దరు లాల్చి కట్టుకోవడం, వాళ్ళు చెప్పినట్టుగానే తన గుర్రం వేసుకుని చుట్టుపక్కల ఊళ్ళందరికీ వెళ్ళి ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎలా చేయాలి ఏమిటి అనేది వివరించడం ప్రారంభించాడు. ఆ రోజుల్లోనే ఒకరోజు వాళ్ళ అమ్మాయి, మూడో అమ్మాయికి నిశ్చితార్థం జరుగుతుంటే కూడా నిశ్చితార్థాన్ని వాయిదా వేసి, లేదు నేను ఈ కాంగ్రెస్ ప్రచారానికి వెళ్ళాలి అని అవి చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా సాధారణమైనటువంటి రైతుగా, పెద్ద రైతుగా ఉన్నటువంటి కన్నెగంటి హనుమంతు కాంగ్రెస్ యొక్క కార్యక్రమాలకి ఆకర్షితుడవడం, ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికి రావడం జరిగింది. ఆయన వచ్చి ఆయన కూడా చెబుతున్నప్పుడు ఇంకా వీళ్ళందరూ కూడా, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో తీవ్రంగా పాల్గొనడం ప్రారంభించారు. ఎలాగా వీళ్ళు ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొంటున్నారో తెలిసి బ్రిటిష్ వాళ్ళు మరింతగా అణచివేత కార్యక్రమాలకు పాల్పడ్డారు. వాళ్ళు ఏం చెప్పారు, ఇదిగో ఈ ఫారెస్ట్ అంతటిని కూడా బ్లాకుల్లాగా విభజిస్తున్నాము, మీరు పన్ను కడితే కనుక ఒక బ్లాకులోనే మీరు పశువులు మేపుకోవాలి, మీ బ్లాకు నుంచి పక్క బ్లాకులోకి కనుక పశువులు వెళితే ఆ పక్క బ్లాకు రైతు మాకు రిపోర్ట్ చేయనప్పటికీ మేము మీ మీద కేసు పెడతాము అని ఎప్పటికక్కడ వాళ్ళకి దిగ్బంధనం చేయడం, మరింతగా ఈ ఆంక్షలు విధించడం ప్రారంభించారు. ఇది 1921 వచ్చేసింది. అప్పటికి ఇంకా కన్నెగంటి హనుమంతు ఈ కాంగ్రెస్ విధానాలను ముందుకు తీసుకెళ్ళడం, ప్రజల్లో వాటినన్నిటి కూడా ప్రచారం చేయడం ఇవి చేస్తూ ఉండగా, చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ఈ అంటే అప్పట్లో గుంటూరు జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళల్లో కూడా ఈ సహాయ నిరాకరణ ఉద్యమం పెరుగుతూ వచ్చింది. కొన్ని కొన్ని వార్తలు కన్నెగంటి హనుమంతుకి తెలుస్తూ ఉన్నాయి. ఆయన ఎక్కువగా వేరే ప్రదేశాలకు వెళ్ళి పర్యటించడం కాకుండా తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళల్లోనే ఈ ప్రచారాన్ని తీవ్రతరం చేశాడు. వాళ్ళు ఎంతగా ప్రజలు ఎదురు తిరిగారు అంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో పుల్లరి కట్టం, మీరేం చేసుకుంటారో చేసుకోండి. వాళ్ళు బంధించినటువంటి ఏది, ఈ బ్రిటిష్ వాళ్ళు బంధించినటువంటి పశువులన్నిటినీ కూడా అప్పట్లో మహిళలు కూడా వెళ్ళి 200-300 మంది ఆ పశువుల దొడ్డిలో నుంచి, బందెల దొడ్డిలో నుంచి పశువులన్నింటినీ కూడా విడిపించుకుని వచ్చారు. వీళ్ళ పౌరుషం, వీళ్ళ తెగింపు చూసి బ్రిటిష్ వాళ్ళు బెంబేలెత్తిపోయారు. ఇంకా ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని ఎంత తీవ్రతరం చేశారంటే, ఆ కరణం గారు గుర్రం వేసుకుని వచ్చేవాడట ఆ ఊళ్ళల్లోకి. ఒకరోజు కన్నెగంటి హనుమంతు గుర్రం వేసుకొచ్చినటువంటి కరణాన్ని, ఈ గుర్రం ఇక్కడ ఆపేసేయి, నువ్వు ఊళ్ళో నడవాలి, ఊళ్ళో తిరగాలంటే కనుక నడిచి వెళ్లాల్సిందే, ఇంతకు ముందులాగా నీ హోదాని చూపించుకోవడానికి ఇక్కడ వీలు కాదు, మేమంతా సహాయ నిరాకరణ ఉద్యమంలో ఉన్నామని బలవంతంగా కరణాన్ని గుర్రం దించేసి ఆ గుర్రాన్ని ఊరు బయట కట్టేసి ఊళ్ళో ఆయన పని అయ్యాక మళ్ళీ గుర్రం వేసుకుని బయటకు వెళ్ళు అనేవాడట. అలాగే కాకుండా అధికారులు ఎవరైనా వస్తే వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కలెక్టర్ గారు వచ్చి ఊరి చివరి బంగ్లాలో ఉండి కోడిగుడ్లు కావాలంటే అవి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇంతగా వాళ్ళందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగారు ఈ కన్నెగంటి హనుమంతు యొక్క సారథ్యంలో. ఇలా జరుగుతూ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళేమో విపరీతంగా వీళ్ళ మీద ఒత్తిడి పెడుతున్నారు, వీళ్ళు మాత్రం ఎదురు తిరుగుతున్నారు. కేవలం అడవుల్లోకి వెళ్ళి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పశువుల్ని మేపుకోవడం, అటవీ ఉత్పత్తులను తీసుకురావడం ఇంతే కాకుండా,
వాళ్ళకి ఘర్షణలు కూడా జరుగుతూ ఉండేవి. ఫారెస్ట్ అధికారులు వచ్చేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు పోరాటాలు జరుగుతూ ఉండేవి, వాళ్ళు వీళ్ళని కొట్టేవాళ్ళు, వీళ్ళు వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తూ ఉండేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ కన్నెగంట హనుమంతు ఏమిటంటే, ఈ పోరాటాల కంటే కూడా మనం సత్యాగ్రహం ద్వారా చేద్దాము, మహాత్మా గాంధీ చెప్పిన ప్రకారం ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవాడు ఈయన. ఇలా జరుగుతూ ఉండగా 1922 ప్రాంతం వచ్చిందండి. 1922 వచ్చేసరికి ఒకవైపు కరువు, ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు ఇంకా అణచివేత విధానాలు, దీంతో ప్రజలందరూ కూడా విపరీతంగా విసిగిపోయి ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు మరి ఊరికే వదిలేశారా? వాళ్ళు కూడా విచారించారు, అసలు ఏమిటి, ఎందుకు ఈ ఉద్యమం ఎలా జరుగుతుంది అంటే, వాళ్ళకి తెలిసింది ఇలాగ కన్నెగంటి హనుమంతు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని వల్ల వీళ్ళందరూ కూడా సంఘటితంగా మనకి ఎదురు తిరగలుగుతున్నారు అని. అప్పుడు వాళ్ళు రహస్యంగా విచారించారు, ఎవరి కన్నెగంటి హనుమంతు అని. ఆయనకి వాళ్ళకి కన్నెగంటి హనుమంతు గురించి రకరకాల సమాచారం వెళ్ళింది. కన్నెగంటి హనుమంతు ఏమిటంటే, అప్పట్లో కేవలం ప్రజలకే కాకుండా అందరినీ కూడా ఆదరిస్తూ ఉండేవాడు. అందరినీ అంటే ఏమిటి, బందిపోటు దొంగలు వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఆయన శుభ్రంగా భోజనం పెట్టడం, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి వాళ్ళకి నీతి బోధ చేసి పంపించడం, ఇలాంటి పనులు చేసేవాడు. అలాంటి వాటిని అడ్డం పెట్టుకుని బ్రిటిష్ వాళ్ళు ఎదురు ప్రచారం ప్రారంభించారు. కన్నెగంటి హనుమంతు బందిపోటు, కన్నెగంటి హనుమంతుకి బందిపోటులతో సంబంధం ఉంది, ఇలాంటివన్నీ కూడా వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. కానీ అక్కడ ప్రజలు నమ్మలేదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇంకొక అస్త్రం ప్రయోగించారు. ఏమిటంటే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కరణం మున్సబులతోటి కన్నెగంటి హనుమంతు కబురు చేశారు, మీకు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా మీకు పెద్దగా చేస్తాము, నువ్వు పన్నులు వసూలు చేసుకోవచ్చు, మాకు కూడా పన్నులు కట్టవచ్చు, దాదాపు రాజులాగా ఉంటావు ఈ చుట్టుపక్కల గ్రామాలంతటికీ ఆయన కబురు చేశారు. ఎన్ని ఆశలు చూపించినా కానీ కన్నెగంటి హనుమంతు మాత్రం వాటికి లొంగలేదు. ఇలా కన్నెగంటి హనుమంతుని లొంగ తీసుకోవడానికి, ఎదురు ప్రచారం చేయడానికి ఎన్ని చేసినా కానీ బ్రిటిష్ వాళ్ళ వీలు కాలేదు. పైగా కన్నెగంటి హనుమంతు సారథ్యంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమము ముందుకు వెళుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళా 1922 ఫిబ్రవరికి వద్దామండి. అప్పుడు ఏం జరిగిందంటే, కోటప్పకొండ తిరునాళ్ళకి వెళ్ళడానికని ప్రభలు కట్టడం అంటారు ప్రతి ఊళ్ళోనూ. ఈ 1922 ఫిబ్రవరి 21 ఆ తారీఖుల్లో ఇప్పుడోనండి, ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ ప్రభ అని కట్టి దాన్ని కోటప్పకొండకి తీసుకెళ్ళడానికని వాళ్ళ ఏర్పాట్లలో ఉన్నారు. అది ఎక్కడ, మించాలపాడులో కాదు, వేరే చోట. అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి తెలిసింది బ్రిటిష్ వాళ్ళందరికీ, ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ ప్రభలు కట్టి కోటప్పకొండకి వెళుతున్నారు అని. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇదే సరైనటువంటి సమయం, ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఉంటే కన్నెగంటి హనుమంతుని ఎదిరించడానికి మనకు వీలు కాదు, కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఈ కోటప్పకొండకే కాంగ్రెస్ ప్రభతో వెళుతున్నారు కాబట్టి కన్నెగంటి హనుమంతు మనకు ఒంటరిగా దొరుకుతాడు, తన దగ్గరికి వెళదాము, అతన్ని పిలిచి మాట్లాడదాము అన్నట్లుగా ఈ ఫారెస్ట్ అధికారులు కానీ బ్రిటిష్ అధికారులు కానీ 1922 ఫిబ్రవరి 22 తారీఖున వెళ్ళారు. దుర్గి అండి ఈ ఊరికి దగ్గరలో ఉండేటటువంటి దుర్గి మండలం అనమాట. అక్కడి నుంచి సాధారణంగానే గుర్రాల మీద వాటి మీద కానిస్టేబుల్స్ వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఊరు బయట ఉండి వాళ్ళు పశువులన్నిటినీ కూడా, ఈ వీళ్ళు వదిలించుకుని వెళ్ళినటువంటి పశువులన్నిటి కూడా మళ్ళా వాళ్ళు తిరిగి బందుల దొడ్లోకి తోలడం ప్రారంభించారు. అప్పుడు ఈ మించాలపాడులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ బ్రిటిష్ ఫారెస్ట్ అధికారులను ఎదిరించడం ప్రారంభించారు. కన్నెగంటి హనుమంతు అల్లుడు కూడా ఉన్నాడు వాళ్ళల్లో, అతను కూడా తన పశువుల్ని వాళ్ళు తోలుకెళ్లే వాటిలో నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన పోరాటం ప్రారంభించాడు. ఈలోగా ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి కన్నెగంటి హనుమంతుకు చెప్పారు, ఇలా ఊరు బయట పెద్ద పోరాటం జరుగుతోంది, బ్రిటిష్ వాళ్ళందరూ వచ్చి మన పశువులంతటినీ తోలుకెళ్తున్నారు, మన వాళ్ళందరూ వాళ్ళని ఎదురిస్తున్నారు అని. సరే కన్నెగంటి హనుమంతు బయలుదేరాడు. ఆ మధ్యాహ్నం పూట ఆయన నిద్రపోతున్నాడు. సరే నిద్రలో నుంచి లేచి ఏం జరిగిందో కనుక్కుందామని సాయంకాలం సమయం అయ్యే అప్పటికి ఊరు బయటకు వెళ్ళాడు. ఆయనకేమిటి, ఇప్పటికీ ఈ 1922 ఫిబ్రవరి వచ్చేటప్పటికీ సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోయింది. దాని కారణాలు కూడా మనం చెప్పుకున్నాం, ఎక్కడో ఎవరో పోలీస్ స్టేషన్లో పోలీసులను చంపేశారని, మహాత్మా గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కూడా ఆపేసేశాడని. ఆ సందర్భంలో కన్నెగంటి హనుమంతు ఏమనుకున్నాడంటే, సరే పన్ను కట్టేసేద్దాము, ఊళ్ళో వాళ్ళందరి తరఫున తను కడదామని అనుకుంటున్నాడు, ఇంకా బ్రిటిష్ వాళ్ళకి చెప్పే అవకాశం రాలేదు, అందుకని ఆ విషయం చెబుదామనే అతను మంచిగానే ఊరు బయటకు వెళ్ళాడు. సరే బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉండి ఎదురు చూస్తున్నారు అని నడుచుకుంటూ వెళ్ళాడు. దూరంగా వాళ్ళందరూ ఉన్నారు, ఇతను చెయ్యెత్తి చూపించాడు, నేను వస్తున్నాను, మీ అందరికీ పన్ను కడుతున్నాను, అంతా బాగానే ఉందన్నట్టుగా చెయ్యెత్తి చూపించాడు. కానీ బ్రిటిష్ వాళ్ళు మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఫైర్ అన్నాడు వాళ్ళల్లో ఒక సబ్ ఇన్స్పెక్టరు. ఎంతే కన్నెగంటి హనుమంతుని రెప్పపాటులో వాళ్ళు తుపాకీ గుళ్ళు ఆయన శరీరంలో దించేశారు. పోరాటం లేదు, ఎదురు పోరాటం లేదు,
కన్నెకంటి హనుమంతు చేతిలో ఆయుధం లేదు, ఏమీ లేకుండా మంచిగా వచ్చి ఆయన పన్ను కట్టేసేస్తాను అని చెప్పడానికి వస్తున్న వ్యక్తిని కూడా సంభాషణ ప్రారంభించకుండానే బ్రిటిష్ వాళ్ళు కాల్చేశారు. కాల్చేసినప్పుడు మరి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ఉన్నారు కదా ఈ పశువుల్ని విడిపించుకుంటూ వెళ్ళేటప్పుడు. కాల్ చేయడమే కాకుండా కన్నెకంతి హనుమంతుతో పాటుగా మరొక ఇద్దరిని కూడా కాల్చేశారు. వాళ్ళ చుట్టుపక్కలందరూ కూడా దిగ్బంధనం చేసేసి పోలీసులు ప్రజలు ఎవరిని దగ్గరకు రానివ్వలేదు. ప్రజలందరూ కూడా వాళ్ళ మీద తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు, కొంతమంది తిరగబడ్డారు కూడా అని అనుకుంటాను. కానీ కన్నెకంటి హనుమంతు మాత్రం వెంటనే చనిపోలేదు. కొన ఊపిరితో ఉండి కూడా వాళ్ళందరినీ మీరు దౌర్జన్యం చెయ్యొద్దు, మహాత్మాగాంధీ గారి ఈ సత్యాగ్రహము సహాయరేరా కరుణోద్యమం అహింసా విధానాన్ని మనం పాటించాలి అని అన్నాడటండి. ఆయన ఆ యొక్క శక్తిని ఊహించుకోండి, ఆయా ఎంత నిబద్ధత ఉండి ఉంటుంది. ఏమీ చదువుకోని వ్యక్తి, ఉద్యమాలు తెలియని వ్యక్తి, ప్రజలందరినీ సమీకరించిన వ్యక్తి, కేవలం బ్రిటిష్ వాళ్ళ నుంచి వీళ్ళ హక్కుల్ని కాపాడాలని అని చెప్పి ఉద్యమాన్ని, తనకు తెలియకుండానే ఒక ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తి, చిట్ట చివరి క్షణాల్లో కూడా అహింసా విధానాన్నే ఆ తమ అనుచరులకి బోధించాడు. అలాగా కింద పడిపోయినటువంటి కన్నెగంటి హనుమంతు దాదాపుగా ఐదారు గంటల పాటు కొన ఊపిరితో కొట్టుకున్నాడని చెప్తూ ఉంటారండి. ఆయన మంచినీళ్లు కావాలని అడిగాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళెవరో మంచినీళ్లు తీసుకురాబోతే ఆ మంచినీళ్ల చెంబును కూడా విసిరేసేసి పోలీసులు వికటాటహాసం చేశారు. వాళ్ళ ఆవిడ కూడా మంచినీళ్లు తీసుకురావడానికి అని ప్రయత్నిస్తే ఆవిడని కూడా దూరంగా తోసేశారు. సాయంకాలం నుంచి దాదాపుగా అర్ధరాత్రి వరకు కూడా ఆయన నెత్తుటి మడుగులో కొట్లాడుతూ ఆయనకున్నటువంటి ఊపిరితోటే బ్రిటిష్ వాళ్లతోటి వాదించడం, ప్రజల్ని ఇలా ఇబ్బందులు పెట్టొద్దని చెప్పడం, ఇలాంటివన్నీ చేశాడటండి. ఇదండి స్ఫూర్తి. కన్నెగంటి హనుమంతు ఈ చిట్ట చివర అంత అమాయకంగా చనిపోవడం, ఏమాత్రం ఎదురుకాల్పులు లేకుండా, ఆయన ఎదిరించేటటువంటి పరిస్థితులు లేకుండానే బ్రిటిష్ వాళ్ళు ఆయన యొక్క ప్రాణాలను తీసుకోవడం, దానికి ఒక కారణం కూడా ఉంది. కన్నెగంటి హనుమంతుని ఇలాగే వదిలేసేస్తే, మిగతా వాళ్లల్లో కూడా ఇలాగే బయలుదేరితే, అందరూ మనకు పన్ను కట్టకుండా పోతే మనకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది, ఇలాంటి వాటిని మనం పుట్టుకతోనే ఆపేసేయాలి అని అంత క్రూరంగా కన్నెగంటి హనుమంతుని కాల్చేశారు. కాల్చేసి ఇది ఫిబ్రవరి 22, 1922 కదా, ఆ రోజు అమావాస్య, అందరూ కూడానేమో కోటప్పకొండ తిరునాళ్ళకి వెళ్ళారు. ఆ మర్నాడు అంటే ఫిబ్రవరి 23వ తారీఖున వీళ్ళ ఊరు దగ్గర నుంచి కూడా పక్కన ఉన్నటువంటి ఒక ఊరికి ఈ శవాలను తీసుకెళ్లారు. కోలగొట్ల అనేటువంటి ఊరికి తీసుకెళ్లి అక్కడ సమాధి చేశారు. ఆ కోలగొట్ల గ్రామంలో వెళ్ళేటప్పుడే మధ్యలో ఏదో తూతూ మంత్రంగా పోస్ట్ మార్టం అది చేయించారు. అక్కడ తీసుకెళ్లి అక్కడ సమాధి చేశారు. కనీసం కుటుంబ సభ్యులు కూడా ఇవ్వలేదు. ఆ మర్నాడు అంటే 24వ తారీఖున కన్నెగంటి హనుమంతు యొక్క భార్య, మిగతా కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి ఆ శవాన్ని బయటకు తీసి వాళ్ల మత ప్రకారం, వైష్ణవ సంప్రదాయాల ప్రకారం చేయాల్సినవి చేసి మళ్ళీ సమాధి చేసి 4-5 రోజుల్లోనే ఒక శిలాఫలకాన్ని తీసుకొచ్చి కన్నెగంటి హనుమంతు యొక్క చేసినటువంటి త్యాగం, ఆ తేదీలు వాటన్నిటితోటి ఒక శిలాఫలకాన్ని పెట్టారు. ఆ రోజునే వాళ్ళ ఆవిడ కూడా వైధవ్యాన్ని స్వీకరించింది. ఇది జరిగింది. ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కన్నెగంటి హనుమంతుని నాయకుడిలాగా, తమ గురువులాగా, తమ కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప వ్యక్తిగా వాళ్ళందరూ ఆరాధించడం ప్రారంభించారు. ఇది 1922లో జరిగింది కదా. ఒక సంవత్సరం తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ సమాధిని తీసిపారేశారు. ఆ శిలాఫలకాన్ని ముక్కలు చేసేశారు. ఎందుకంటే ఇలాగే ఉంటే కనుక ఇది చూసిన వాళ్ళందరికీ కూడా ఆవేశం వచ్చింది, ఇది చూసిన వాళ్ళందరికీ కూడా కన్నెగంటి హనుమంతు గుర్తొస్తాడు, మళ్ళా ఈ ఉద్యమాలన్నీ కూడా రూపుదిద్దుకుంటాయని బ్రిటిష్ వాళ్ళు దాన్ని సర్వనాశనం చేసేశారు. అయితే తర్వాత మళ్ళా కాలక్రమంలో మరికొంతమంది దాటిని నిర్మించారు. ఇప్పటికి కూడా అక్కడ ఒక స్మారక స్థూపం లాంటిది ఉందటండి, ఆ కోలగొట్ల అనేటువంటి ఊళ్ళో మించాలపాటు దగ్గరలోను. ఆ తర్వాత ఇంకా స్వాతంత్రోద్యమం, రకరకాలైనటువంటి మలుపులు తీసుకోవడం, ఈ పల్నాటి సీమలో కూడా కాంగ్రెస్ వాళ్ళు రకరకాల నాయకులు రావడం, అదంతా జరిగిందనుకోండి. ఆ తర్వాత మళ్ళా అక్కడ నీటిపారుదల సౌకర్యం రావడం, మళ్ళీ మామూలు సౌకర్యాలు, పంటలు పండడం, ఇలాంటివన్నీ జరిగింది. కానీ కన్నెగంటి హనుమంతు మాత్రం ఆనాటి ఆ ప్రజలకు వాళ్ళల్లో కూడా ఆయన తిరుగులేని నాయకుడిగా నిలిచిపోయాడు. ఆయన ఒక జానపద నాయకుడిలాగా మిగిలిపోయాడు. ఆయన చేసినటువంటి నాయకత్వం కానీ ఆనాటి ప్రజలు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కథలుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. జానపద కళాకారులందరూ కూడా అంటే బుర్రకథల్లోను హరికథల్లోను ఇలాంటి వాటిలన్నింటిలో కూడా కన్నెగంటి హనుమంతు గురించి చెప్తూ ఉండేవాళ్ళు. నాటకాలు కూడా వచ్చినాయండి కన్నెగంటి హనుమంతు గురించి. కాకపోతే అల్లూరి సీతారామరాజు గారికి వచ్చినంత పేరు కన్నెగంటి హనుమంతుకు రాలేదు. కారణాలు ఏమైనప్పటికీ కన్నెగంటి హనుమంతు చేసినటువంటి ఆత్మత్యాగం కానీ, ఆయన ఆ రోజుల్లో తనకు తెలియకుండానే నడిపినటువంటి ఆ ఉద్యమం గురించి కానీ, స్వాతంత్రోద్యమ చరిత్రని పరిశీలించిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని తప్పనిసరిగా ఒక ముఖ్యమైన సంఘటనగా గుర్తిస్తూ ఉంటారు.
ఇదండి ఈనాటి వ్యక్తి, ఈనాటి స్ఫూర్తి, కన్నెగంటి హనుమంత గారి గురించినటువంటి సమగ్రమైన సమాచారం. క్రిందటి వారం అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమం చేసినట్టు చెప్పినట్టుగానే ఈ కన్నెగంటి హనుమంతు గారి గురించి సమాచారాన్ని సేకరించడం చాలా చాలా వ్యయ ప్రయాసలకి సంబంధించింది అయ్యింది. ఎలాగంటే ఎక్కడా కూడా ఈయన గురించినటువంటి సమగ్రమైన సమాచారం లేదు. అక్కడక్కడా ఏదో ఒకటి రెండు వ్యాసాలే తప్ప పూర్తిగా ఈయన గురించి రాసినటువంటి పుస్తకం అలాంటిదేమి లేదు. అప్పుడు మిత్రులు, ప్రముఖ పాత్రికేయుడు, మానవతావాది నరిశెట్టి ఎన్నయ్య గారని షికాగోలో ఉంటారు, ఆయనకి ఫోన్ చేసి అడిగాను, ఏమండి ఇలాగ కన్నెగంటి హనుమంత గారు ఫోన్ చేయాలనుంది, ఎలాగా అంటే ఆయన చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి గుంటూరులో ఎక్కడో లంకా సూర్యనారాయణ గారని, ఆయన దగ్గర అరుదైన పుస్తకాలన్నీ ఉంటాయి, ఆ గుంటూరు నుంచి ఆ పుస్తకాన్ని హైదరాబాద్ చేర్చేలాగా చేశారు ఎన్నయ్య గారు. హైదరాబాద్లో తమకు తెలిసిన వాళ్ళతో చెప్పి దాన్ని జిరాక్స్ చేయించి 300 పేజీల పుస్తకాన్ని నాకు పంపించారు. ఆ విధంగా ఆ 300 పేజీల పుస్తకం ఒక షేక్ ఇస్లాం గారని ఆయన రాశారండి, దాదాపుగా 15 సంవత్సరాల క్రిందట అనుకుంటా. దాంట్లో ఆయన ఈ కన్నెగంట హనుమంతు గురించే కాకుండా ఈ పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న మిగతా నాయకుల పేర్లు, సామాన్యుల పేర్లు అన్నీ కూడా రాశారు ఆయన అందులో. ఆ పుస్తకంలోని సమాచారాన్నే ఈరోజు మీ ముందుకు అందించడం జరిగింది. అంతేకాకుండా ఇంకో ప్రముఖ సాహితీవేత్త ముక్తేవి రవీంద్రనాథ్ గారని తెనాలిలో ఉంటారు. ఆయన 10 సంవత్సరాల క్రిందట కావాలని ఈ కన్నెగంటి హనుమంతు గారి యొక్క ఊరు చూద్దామని, ఆ మించాలపాడు ఎలా ఉంటుందో చూద్దామని ఆయన ఒకరోజు ఆ మించాలపాడుకు వెళ్ళారు. వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నారు, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర నుంచి కూడా కొంత సమాచారం సేకరించాను. ఆయన చెప్పారు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కన్నెగంటి హనుమంతు గారి ఇల్లు అలాగే ఉందటండి, ఏది దాదాపుగా ఆయన 100 సంవత్సరాల క్రిందట నిర్మించినటువంటి ఇల్లు, ఇంకా దృఢంగా ఉంది. ఆ ఇంట్లో కన్నెగంటి హనుమంతు గారి అబ్బాయి కూడా ఉన్నాడట వీళ్ళు వెళ్ళినప్పుడు. ఆయన వయసు అప్పటికే 90 సంవత్సరాలు ఏమో, వాళ్ళ మనవడు కూడా 50 సంవత్సరాల వయసు ఏమో ఉంది. వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ ఇంట్లో కన్నెగంటి హనుమంతు ఫోటో ఉందట గోడ మీదకి. వీళ్ళు అంత దూరం వెళ్ళామని చెప్పి ఆ ఫోటోని కిందకి దించి ఒక టేబుల్ మీద పెట్టి దాంతో కలిపి ఫోటో తీసుకుని వచ్చారట ముక్తేవి రవీంద్రనాథ్ గారు, ఆయన మిత్రులందరూ. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళందరిని అడిగితే వాళ్ళందరూ కూడా కథల కథలుగా చెప్పారట కన్నెగంటి హనుమంతు గురించి. వాళ్ళ పెద్దవాళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఎలాగా ఉండేవాడు, ఎలాగా మంచిగా ఉండేవాడు, ఆయన ధనవంతుడు అయ్యుండి కూడా అందరికీ ఎలా సహాయం చేశాడో, ఇలాంటివన్నీ కూడా కథల కథలుగా వాళ్ళందరూ చెప్పారు అని ముక్తేవి రవీంద్రనాథ్ గారు ఆయన సేకరించినటువంటి సమాచారాన్ని కూడా నాతో పంచుకున్నారు. ఈ నలుగురికి కూడా మనం కృతజ్ఞత చెప్పాలండి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు. లంకా సూర్యనారాయణ గారికి, అలాగే హైదరాబాద్లో ఈ పుస్తకాన్ని అంతటిని కూడా జిరాక్స్ చేసి మనకు పంపించారు నాగలక్ష్మి గారు ఆవిడకి, ఎన్నయ్య గారికి, ముక్తేవి రవీంద్రనాథ్ గారికి. ఇంతమంది, ఇంత సమాచార సేకరణ ఇంత ఉంటుండదని ఒక కార్యక్రమం నేపథ్యంలోను. వాళ్ళందరికీ కూడా మరొకసారి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తూ కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 94వ సంచికని ఇంతటితో ముగిద్దాం.